अंदर जोश फुल इकड़ा क्षमे दादापुर रूम गंटल आलस्य कार्यक्रम प्रारंभम अमलापुर पटे गल बाग आलस्यजुनको समस्या अदे विधा रेप जनसेन पार्टी अधिकार तरवा वर्वा पार्टी नीचे एम आशिस्ट प्रभुत्म आशिस्ट चर्चा दाखी मुखा मुखी कार्यक्रम एर्पड़ जी ने उपन्यास इच्छी इबंधी पड़ा अट्ला रूम मूड पाइंट मैक ओपन ऐ इंटराक्ट अवदा रेडीना मिम्मल अंदर चूस्टे मल्ल कॉलेज रोज मल्ल गुर्त चंद्रबाबु नायडु गारु मुख्यमंत्री उन्नप्पुडु आंध्र राष्ट्रम जॉब कैपिटल आफ् इंडिया उंडेदि अलांटिदि ई रोजु आंध्र राष्ट्रम गंजाई कैपिटल आफ् इंडिया मार्चेशारु बाबु गारु मुख्यमंत्री उन्नप्पुडु रोस्को कंपनी वच्चेदि HCL TCL Foxconn Celcom Zoho इट्ला अनेक परिश्रमलु आनाडु तीसुकोच्चारु ई प्रभुत्वं कूडा तीसुकोच्चिंदि अदेंटो तेलुसा बूम बूम प्रेसिडेंट मेडल आंध्र गोल्ड इलांटि मद्यं तयार चेसे परिश्रमलु तीसुकोच्चारु ओक युवकुडिगा ई रोज बाधपड़ुतुन्ना అటు తెలంగాణ గాని తమిళనాడు గాని కర్ణాటకలో చూస్తే ఈ రోజు పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి కానీ గత 4 సంవత్సరాల 6 నెలలుగా ఆంధ్ర రాష్ట్రానికి చెప్పుకునే స్థాయి ఒక్క పరిశ్రమ కూడా వచ్చే పరిస్థితి లేదు మిమ్మల్ందరిని అడుగుతున్నా ఒక కార్ తయారు చేసే పరిశ్రమ వచ్చిందా ఒక్క సెల్ ఫోన్ టీవీ తయారు చేసే పరిశ్రమ వచ్చిందా చెప్పుకునే స్థాయి ఒక్క ఐటీ పరిశ్రమన వచ్చిందా ఇది మారాలి మారాలంటే మన ఇంట్లో మార్పు మొదలవాలి మీలో చాలా మంది ఫస్ట్ టైం ఓటర్స్ కాబోతున్నారు యువత పవర్ యువత జోష్ ఏంటో ఈ ప్రభుత్వానికి చూపించాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న మీ అందరిపైన ఉంది రెడీనా 2024 ఎన్నికలకి మార్పు చూపిస్తామా మన ప్రభుత్వాన్ని గెలుపిస్తామా థాంక్యూ ఇప్పుడు ఇంటరాక్షన్ ప్రారంభిద్దాం ఓకేనా థాంక్యూ జై హింద్ మైక్ ఎక్కడ ఉందో నాకు తెలియదు ఇప్పుడు ఓకే అందరూ కూర్చోాలి మీరు నుంచుంటే ఎనకల నుంచుంటారు స్వామి నానా ఎనకల గ్యాలరీ క్లియర్ చేయండి ఒక్క నిమిషం ఆగమ్మా ఎనకల గ్యాలరీ క్లియర్ చేయాలి మధ్యలో గ్యాలరీ క్లియర్ చేయాలి ప్లీజ్ బ్రహ్మం గారు కొంచెం వెళ్లి గ్యాలరీ క్లియర్ చేయండి మధ్యలో థాంక్యూ చలమ్మా నమస్కారం హాయ్ అన్నయ్య చెప్పమ్మా రైల్వే లైన్ గురించి ఆనాడు బాల్యోగ్ గారు స్పీకర్ గా ఉన్నప్పుడు పెద్ద ఎత్తున పోరాడారు అది శాంక్షన్ అయింది
తర్వాత వచ్చిన ప్రభుత్వాలు అది గాలికి వదిలేసినాయి. కానీ 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అది ఫాలో అప్ చేశారు, మళ్ళీ శాంక్షన్ అయింది, పనులు ప్రారంభమైంది. కానీ ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వక ఆ పనులు ఇప్పుడు నిలిచిపోయినాయి తల్లి. అందుకే 25కి 25 ఎంపీలు తెలుగుదేశం పార్టీకి ఇవ్వండి, మొదటి 3 సంవత్సరాల్లో రైల్వే లైన్ పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటాం. రాకేష్ నాకన్నా స్పీడ్ ఉన్నావు తమ్ముడు, మైక్ ఇక్కడి అమ్మా. చెల్లమ్మకి ఫాలో అప్ క్వశ్చన్ ఉంది. రైల్వే, రోడ్, ఎయిర్పోర్ట్ ఈ 3 రాష్ట్ర అభివృద్ధికి చాలా కీలకమైనవి. బాబు గారు ఉన్నప్పుడు పెద్ద ఎత్తున ఎయిర్పోర్ట్లు కూడా తీసుకొచ్చాం, రోడ్లు కూడా బాబు గారు ఉన్నప్పుడు వేసిన రోడ్లు. ఇప్పుడు కొత్త ఈ ప్రభుత్వం కొత్త పథకం తీసుకొచ్చింది, అదేంటో తెలుసా? గుంతల పథకం. రోడ్లు ఎంత దారుణంగా ఉన్నాయంటే నేను నడుస్తుంటే గుంటల్లో రోడ్ ఎక్కడుందా అని ఎత్తుక్కునే పరిస్థితి. గతంలో గంటలు అయ్యే ప్రయాణం ఇప్పుడు దాదాపు 3 గంటలు పడుతుంది. సో ఈ 3 రోడ్స్, ఎయిర్వేస్ అండ్ రైల్వే ఈ 3 చాలా కీలకమైనది. రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే గతంలో ఎట్లయితే ప్రోత్సహించో ఈ 3 చేస్తాం. చెప్పండి. థ్యాంక్ యూ. మైక్ లో జోష్ లేదు. మైసెల్ఫ్ మనోజ్ మాకిరెడ్డి సార్, ఐఎమ్ ఫ్రమ్ నేషనల్ లా యూనివర్సిటీ విశాఖపట్నం. మాది వచ్చి అమలాపురం సార్. నేను ఇప్పుడు ఫైనల్ ఇయర్ స్టూడెంట్ ని. నా క్వశ్చన్ వచ్చి సార్, ఇప్పుడు ఏ గవర్నమెంట్ వచ్చినా మన వైసీపీ గవర్నమెంట్ కానీ ఏదైనా సరే నిరుద్యోగ వృత్తి ఇస్తాను అంటున్నారు సార్. మేము వచ్చిన తర్వాత మాకు నిరుద్యోగ వృత్తి వద్దు సార్, ఎంప్లాయ్మెంట్ కావాలి. ఇప్పుడు చూసుకున్నట్లయితే అప్పుడు చంద్రబాబు నాయుడు గారి టైంలో సైబరాబాద్ అని చెప్పి ప్రతి ఇక్కడ ఉన్న రైతు బిడ్డలందరికీ ఎంప్లాయ్మెంట్ వచ్చింది సార్. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే మేము నిరుద్యోగ వృత్తి తీసుకుంటున్నా తప్ప మాకు ఉపాధి కల్పిస్తే మేము ట్యాక్సుల రూపంలో గవర్నమెంట్ కి ఇస్తాం సార్, ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో. కానీ అది మాకు కల్పించట్లేదు. అంతేకాకుండా ముఖ్యంగా చూసుకున్నట్లయితే సార్, ఇప్పుడు గవర్నమెంట్ కొత్త గవర్నమెంట్ కాలేజెస్ పెడుతుంది సార్. మా తమ్ముడు వచ్చి జిఎంసీ శ్రీకాకుళంలో ఫ్రీ సీట్ వచ్చింది సార్. కానీ అక్కడ ఫెసిలిటీస్ చూసుకున్నట్టయితే హాస్టల్లో డాగ్స్ ఉంటున్నాయి సార్, కుక్కలు ఉండటం, బేసిక్ ఎమ్యూనిటీస్ కూడా లేవు. కొత్త కాలేజీలు కట్టడం కాదు సార్, ఉన్న వాటిని కూడా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. దయచేసి వీటి మీద కాన్సన్ట్రేట్ చేస్తే తప్పకుండా యువతే తరుపతి భవిష్యత్తు కాబట్టి మేమందరం మీకు తోడుగా ఉంటాం సార్. మాకు ఉపాధి కల్పించండి తప్ప నిరుద్యోగ వృత్తి వద్దని మరి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఓకే, ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్, రెడీనా? ఆంధ్ర రాష్ట్ర రాజధాని ఎక్కడ? పక్క రాష్ట్రం నుంచి ఎవరిని వచ్చి అడిగితే వాళ్ళకి ఏం సమాధానం చెప్తాం మనం? చంద్రబాబు నాయుడు గారు ఆనాడు 2014లో ముఖ్యమంత్రి అయినప్పుడు పరిపాలన సౌలభ్యం కోసం రాజధాని ఒకేది ఇక్కడ ఉండాలి, కానీ అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలనేది ఆనాడు ఆయన తీసుకొచ్చారు. అందుకే అనంతపురం నుంచి అటు విశాఖపట్నం వరకు ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క ప్రాధాన్యత ఇచ్చారు. ప్రత్యేకంగా ఉభయ గోదావరి జిల్లాకు వస్తే పెద్ద ఎత్తున ఆక్వాని ప్రోత్సహించారు, డిఫెన్స్ పరిశ్రమలకి భూములు కేటాయించారు, ఫార్మా కంపెనీలు కూడా ఇక్కడ తీసుకొచ్చారు. సో అట్లా ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క ప్రాధాన్యత. అనంతపూర్కి వచ్చి గల ఆటోమోటివ్ సెక్టర్ ఒక కియా కాదు, ఎందుకు మనం 10 పరిశ్రమలు తీసుకురాలేం? ఒక్క కియా వల్ల దాదాపు 100 ఆన్సిలరీ యూనిట్స్ వచ్చినాయి. అక్కడ నేను పాదయాత్ర చేస్తుంటే ఒక చెల్లి పరిగెత్తుకుంటూ వచ్చి నాకు చెప్పింది, అన్నా చంద్రబాబు నాయుడు గారి వల్ల నాకు ఉద్యోగం వచ్చింది, ఈరోజు నెలకి దాదాపు 40,000 రూపాయలు నేను సంపాదిస్తున్నాను అని. ఆ చెల్లమ్మని అడిగా, కియా రాకుండా ముందలా ఏం చేసేవారు చెల్లి అని. నేను హౌస్ వైఫ్ అన్నా అన్నా. ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఇల్లంతా నేనే నడిపిస్తున్నా అన్నా, నాదే హవా మొత్తం అని. అట్లా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాదాపు 600,000 మందికి ప్రైవేట్లో ఉద్యోగాలు కల్పిస్తాం జరిగింది. ఇది నేను చెప్తాం కాదు, ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత శాసనసభ సాక్షిగా చెప్పారు.
మళ్ళీ పరిపాలన ఒకే దగ్గర ఉండాలి, కానీ అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి. అన్ని జిల్లాలు అన్ని నియోజకవర్గాలు సమగ్ర అభివృద్ధి చెందాల్సిన బాధ్యత ప్రభుత్వాలు తీసుకోవాలి. రెండోది, మీరు ఇంకో మాట అన్నారు, ఇప్పుడు మెడికల్ కాలేజీలు ప్రభుత్వం పెద్ద ఎత్తున కడుతుందని. కడతంలో తప్పు కాదు, కట్టాలి, కానీ కనీసమైన మౌలిక సదుపాయాలు కల్పించాలి. రెండోది, దానికి కావాల్సిన స్టాఫింగ్ ఏర్పాటు చేయాలి. ఏది చేయకుండా కేవలం రెండు బిల్డింగ్లు కడితే అది మెడికల్ కాలేజ్ కానే కాదు. సో అనాలోచితం వల్ల ఈరోజు ఈ ప్రభుత్వం తప్పుడు నిర్ణయాలు తీసుకుని మీలాంటి యువత భవిష్యత్తుని అంధకారంలో పెడుతుంది ఈ ప్రభుత్వం. కానీ ఒక మాట చెప్తున్నా, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరన్నా బాగుపడ్డారంటే అది లాయర్ సభ. దొంగ కేసులు, అందరి పైన లిటిగేషను, ఏం తప్పు చేయండి, నన్ను కూడా నా పైన కూడా సిఐడి కేసులు, సిఐడి ఆఫీస్కి వెళ్ళొచ్చా. సో వెరీ నోబెల్ ప్రొఫెషన్, బాగా చదవాలి, లాయర్స్కి మంచి ఫ్యూచర్ ఉందబ్బా. థ్యాంక్ యూ. ఫైనల్ ఫాలో అప్ క్వశ్చన్, మైక్ కదమ్మా. సార్, ఇప్పుడు లాయర్స్ పరిస్థితి బాగుంది అన్నారు కదా, మాకు కూడా పెట్టారు సార్ జగన్ అన్న. ఇప్పుడు కొత్తగా ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పి కొత్తగా తీసుకొచ్చారు సార్ 1 మంత్ బ్యాక్. దాంట్లో సెక్షన్ 38 చూసుకున్నట్లే, బార్ ఆన్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ సివిల్ కోర్ట్. ఒక సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్ మీద మీకు నాకు డిస్ప్యూట్ ఉన్నది, వీ విల్ బి అప్రోచింగ్ ద సివిల్ కోర్ట్ ఫర్ డిక్లేరింగ్ ద టైటిల్, ఈ ల్యాండ్ ఎవరికి అన్నది చెప్పి సివిల్ కోర్ట్ డిక్లేర్ చేస్తుంది. ఇప్పుడు కంప్లీట్ సివిల్ కోర్ట్స్ పవర్ తీసేశారు ఈ సెక్షన్ 38 ఆఫ్ ది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్స్ కింద. దే విల్ బి అపాయింటింగ్ ఎ స్పెషల్ అథారిటీ హెడెడ్ బై ద జాయింట్ కలెక్టర్, అపిలేట్ అథారిటీ హెడెడ్ బై ద కలెక్టర్. కంప్లీట్ జుడిషియరీని ఓవర్ రీచ్ చేసేసారు సార్, జుడిషియరీని పడుకోబెట్టేశారు. వేర్ ఎగ్జిక్యూటివ్ ఇస్ గివింగ్ ద పవర్, అబ్సల్యూట్ పవర్ ఆన్ డిక్లేరింగ్ టైటిల్స్ ఆఫ్ ద ల్యాండ్. సార్, దీనివల్ల ఏంటంటే మాలాంటి సామాన్యులకి ఇప్పుడు చూసుకుంటే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్. మినిస్టర్ గారు చెప్పారు ఈ భూమి వాడికి ఇచ్చాడు అంటే ఇచ్చేస్తారు. ఇక్కడ జుడిషియలీ కానీ, లా కానీ, సిపిసి కానీ, ఈ ప్రొవిజన్స్కి ఎటువంటి రెస్పెక్ట్ లేదు. దయచేసి దీని మీద లీగల్ బ్యాటిల్ చేస్తున్నారు సార్ అడ్వకేట్స్ అందరూ. ఈరోజు అమలాపురం కోర్టులో చూసుకున్నట్లయితే బాయ్కాట్ చేశారు, మీరు కూడా దీనికి సపోర్ట్ చేసి న్యాయ పోరాటంలో మా గెలిచేలా చూడాలని చెప్పి కోరుతున్నాను. ల్యాండ్ టైటిలింగ్ అసలు ఇది యాక్ట్ కరెక్ట్ కాదు, ఈ యాక్ట్ చాలా ప్రమాదకరమైంది. ఈ ప్రభుత్వం మన భూమి పత్రాలు ఒరిజినల్స్ అన్ని వాళ్ళు పెట్టుకుంటారంట, మనకు కాపీలు ఇస్తారంట, చాలా అన్యాయం. గ్యారంటీగా మన భూమి పైన ఈ ప్రభుత్వం అప్పు తీసుకొచ్చి ఖర్చు పెడుతుంది, అప్పుడు బుక్ అయితే మనమే. అందుకే దీనిపైన మేము రాజకీయంగా పోరాడుతున్నాం. రేపు అధికారులకు వచ్చిన తర్వాత ఈ యాక్ట్ని రద్దు చేసే బాధ్యత మేము తీసుకుంటున్నాము. అదేవిధంగా రెవెన్యూ కూడా సంస్కరణలు తీసుకురావాలి, కాదని నేను అనట్ల, కానీ మెరుగైన టెక్నాలజీతో జోడించి. ఈరోజు మీకు క్రిప్టో వచ్చేసింది, దానివల్ల ఏంటంటే మీరు భూమిని ట్రాన్సాక్ట్ చేయాలంటే చాలా ట్రాన్స్పరెంట్గా చేసేదానికి అవకాశం ఇప్పుడు వచ్చింది. సో మెరుగైన టెక్నాలజీ తీసుకొచ్చి ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ని అనుసంధానం చేసే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుంది. థ్యాంక్ యూ. హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్. నేను ఒక పీజీ స్టూడెంట్ ని. మాకు ఫ్యూ ఇయర్స్ బ్యాక్ నుంచి ఫీజ్ రియంబర్స్మెంట్ ఆగిపోయింది. సో చాలా మంది స్టూడెంట్స్ డిగ్రీ వరకునే ఆపేస్తున్నారు వాళ్ళ ఎడ్యుకేషన్. సో మీ పార్టీ వస్తే మీరు ఏం చేస్తారు, ఈ మా ప్రాబ్లం మీద ఎంతవరకు ఫోకస్ చేస్తారు? నేను కూడా ఎంబీఏ చేశా, సో ఎంబీఏ విలువ ఏంటో నాకు తెలుసు. ఈరోజు రాజకీయాల్లో కానీ అటు వ్యాపారంలో కానీ డిస్కషన్ జరిగినప్పుడు నాకు థాట్స్ వచ్చిన థాట్ ప్రాసెస్ డెవలప్ అయినా దానికి కారణం ఎంబీఏ, దాని విలువ ఏంటో నాకు తెలుసు. గతంలో బాబు గారే పీజీ ఫీ రియంబర్స్మెంట్ తీసుకొచ్చారు, ఈ ప్రభుత్వం అది ఎత్తేసింది. రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి 100 రోజుల్లో పీజీ ఫీ రియంబర్స్మెంట్ మళ్ళీ మేము అమలు చేస్తాము. అంతేకాదు, ఈరోజు ఈ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ఫీ రియంబర్స్మెంట్ విధానం వల్ల మీరందరూ ఇబ్బంది పడుతున్నారు. వీళ్ళు సింపుల్గా మీ తల్లి అకౌంట్లో వేసాము, లేదంటే మీ నాన్న అకౌంట్లో వేసాము డబ్బులు,
మేము కాలేజీకి కట్టాల్సిన అవసరం లేదు అంటున్నారు. దాని వల్ల ఈ రోజు హాల్ టికెట్ రావాలన్నా డబ్బులు కట్టాల్సిన పరిస్థితి. గ్రాడ్యుయేట్ అయ్యి మార్క్ లిస్ట్ చేతికి రావాలన్నా ప్రభుత్వం పెట్టిన బకాయిల వల్ల ఈ రోజు మీరందరు ఇబ్బంది పడుతున్నారు. నేను మదనపల్లి చిత్తూరు జిల్లాలో మదనపల్లి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తుంటే ఒక తండ్రి ఆయన ఆవేదన చెప్పాడు. అప్పుడే అప్పు చేసి 120,000 రూపాయలు ఫీ కట్టి మార్క్ లిస్ట్ ఇంటికి తీసుకెళ్తున్నారు. ఆయన అన్నారు నాకంటే ఆ స్థాయి ఉంది, 180,000 రూపాయలు అప్పించే వాళ్ళు నాకు ఉన్నారు, కానీ నాలాంటి పరిస్థితి ఇంకొక తల్లికి తండ్రికి రాకూడదు, అది మీ బాధ్యత అని ఆయన నాకు చెప్పారు. అందుకే రేపు తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన వెంటనే మళ్ళీ పాత ఫీ రీఎంబర్స్మెంట్ మళ్ళీ మేము అమలు చేస్తాము. మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఫీ అనే ఇష్యూ కాలేజ్ ప్రభుత్వం మధ్యనే పెడతాం. మీరు హాయిగెళ్ళి బాగా చదువుకుని మళ్ళీ మన రాష్ట్రంలోనే ఉద్యోగాలు కూడా కల్పించే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖ హామీస్తున్నా. హలో లోకేష్ గారు, నా పేరు సాత్విక. ఒక చిన్న క్వశ్చన్ అండి. ఇప్పుడు చూసుకుంటే ప్రతి రంగాల్లోనూ ఆడవాళ్ళు ముందే ఉంటున్నారు, బట్ వెన్ కమింగ్ టు పాలిటిక్స్ ఇట్ వాజ్ నాట్ లైక్ దట్, బికాస్ చాలా భయపడుతున్నారు ముందుకు రావడానికి. ఎందుకంటే ఇప్పుడు ఉన్న వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు పదవిలో ఉన్న వాళ్ళకి ఎన్నెన్నో మాటలు అంటున్నారు, ఎన్నెన్నో మాటలు పడాల్సి వస్తుంది. ఇప్పుడు యువత ఆడవాళ్ళు రావాలి అంటే భయపడాల్సి వస్తుంది. సో మీరు నాయకత్వానికి వచ్చాక దాని మీద ఏమన్నా చర్యలు తీసుకుంటారేమన్నా మార్పు చేస్తారా? పాలిటిక్స్ ఇస్ నాట్ ఎ ఈజీ ప్లేస్. నన్ను కూడా ఎట్లా ట్రోల్ చేశారు మీ అందరు తెలుసు. నేను ఎప్పుడో కాలేజీలో ఫోటోలు దిగింది తీసుకొచ్చి శాసనసభలో చూపిస్తున్నారు. అంటే ఆనాడు చెప్పా నాకు కాలేజ్ లైఫ్ ఉంది, వాళ్ళకి జైలు లైఫ్ ఉంది, అందుకే అసూయపడుతున్నారని. కానీ రాజకీయాల ద్వారానే సమాజంలో మనం మార్పు తీసుకురావచ్చు. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు కనుకనే ఈరోజు సైబరాబాద్ అంతా అభివృద్ధి చెందింది. ఆనాడు ఆయన ఒక ఇత్తనం వేశారు, దాని పేరు సైబర్ టవర్. ప్రతిపక్షంలో ఉన్న ఆనాటి కాంగ్రెస్ పాలకులు అది ఎల్లంటి కడుతుంది, ఆ బిల్డింగే కూలిపోతుందని కూడా ఎగతాళి చేశారు. ఇప్పుడు దాదాపు 30 సంవత్సరాల తర్వాత ఆ బిల్డింగ్ అట్టనే ఉంది. కానీ ఒక్క బిల్డింగ్ వల్ల, ఆ ఒక్క సైబర్ టవర్ వల్ల, ఒక్క ISB ద్వారా, ఒక్క మైక్రోసాఫ్ట్ పెట్టుబడి ద్వారా ఆ సైబరాబాద్ ఈరోజు ఏ స్థాయికి వెళ్ళింది ఒక్కసారి ఆలోచించండి. ఇది మీ ఎందుకు చెప్తున్నానంటే మనందరం వీఆర్ లివింగ్ ఇన్ ఇన్స్పైరింగ్ టైమ్స్. దాదాపు చైనాతో పోల్చితే చైనాకి గత 20 సంవత్సరాల క్రితం ఎలాంటి డెమోగ్రాఫిక్ డివిడెంట్ అంటే యువత ఉందో ఉండేదో ఇప్పుడు ఆ భారతదేశానికి ఉంది. మీలాంటి యువత ఇప్పుడు రాజకీయాల్లోకి రావాలి. కానీ ఎస్, ఇట్ ఈస్ నాట్ ఎ ఈజీ ప్లేస్, కానీ పోరాడాలి. నమ్ముకున్న దానికోసం నిలబడాలి. అప్పుడే సమాజంలో ఏ మార్పు అయితే మనం ఆశిస్తున్నాం ఆ మార్పు మనం తీసుకురాగలుగుతాం. ఇక్కడ అనిత గారు ఉన్నారు. అనిత గారిని అనేక విధంగా ట్రోల్ చేశారు, అనిత గారిని ఇబ్బంది పెట్టారు, కానీ తగ్గలేదు. మేడం గారు పక్కన అనురాధ గారు ఉన్నారు. మేడం గారు ఇప్పుడు MLC. అనురాధ గారిని కూడా, ఎందుకంటే అనురాధ గారు అనిత గారు లాగా ఇద్దరు ఫైర్ బ్రాండ్స్, మైకు పట్టుకుంటే ఈ ప్రభుత్వాన్ని ఉత్కారేస్తారు. అనురాధ గారిని కూడా ట్రోల్ చేశారు. షీఈస్ అ విక్టిమ్ ఆఫ్ దిస్ గవర్నమెంట్. వాళ్ళని ట్రోల్ చేశారు, కానీ వాళ్ళు భయపడలా. ఈరోజు కూడా ఏ సంకల్పంతో అయితే రాజకీయాల్లోకి వచ్చారో అదే సంకల్పంతో పోరాడుతున్నారు. ఇన్ఫ్యాక్ట్ అనురాధ గారు, ఇఫ్ ఐఎమ్ రైట్, వాజ్ వన్ ఆఫ్ ద యంగెస్ట్ మేయర్స్ ఆఫ్ విజయవాడ. సో తెలుగుదేశం పార్టీ అవకాశాలు కల్పిస్తుంది, దాంట్లో డౌట్ లేదు. ఇప్పుడు మాకు ప్రొఫెషనల్స్ వింగ్ ఉంది, ఆ ప్రొఫెషనల్స్ వింగ్ ఇస్ హెడెడ్ బై ఉమెన్ తేజస్వి. సో మీరు భాగస్వామ్యం ఇవ్వండి, రాజకీయాల్లో పాల్గొనండి. వర్డ్ ఆఫ్ మౌత్, టెక్నాలజీ ద్వారా మీరు రాజకీయాల్లో పాల్గొని సమాజంలో ఏ మార్పు అయితే మీరు ఆశిస్తున్నారో ఆ మార్పు ఒక తెలుగుదేశం పార్టీ వల్లనే సాధ్యమవుతుంది. మీలాంటి యువత రాజకీయాల్లోకి రావాలని సంపూర్ణంగా నేను కోరుకుంటున్నాను.
మీటింగ్ అయిన తర్వాత అనిత గారిని కలవండి, అనురాధ గారిని కలవండి. దే విల్ షేర్ దేర్ వ్యూస్, దే విల్ డెఫినెట్లీ పిక్ యూ. థ్యాంక్ యూ. హలో అనియా, అక్కడికి వచ్చి క్వశ్చన్ అడుగుతా. రాణి రాణి, నీకింత కంగారు రా, అయితే కూర్చుంటా రా. మై నేమ్ ఇస్ బి కార్తిక్ సార్, ఐఎమ్ స్టడింగ్ ఇంటర్ సెకండ్ ఇయర్ రాయల్ కాలేజ్. ఐ కేమ్ ఫ్రమ్ శ్రీకాకుళం. ప్రతి సంవత్సరంలో జనవరి 1న జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తారని జగన్మోహన్ రెడ్డి చెప్పారు సార్, కానీ రిలీజ్ చేయలేదు. సాక్షి క్యాలెండర్ మాత్రం రిలీజ్ చేస్తున్నారు. మీ ప్రభుత్వం వచ్చాక ప్రతి ఒక్క యువతకి ప్రైవేట్ రంగంలో కానీ ప్రభుత్వ రంగంలో కానీ మీరు మా యువతకి ఎంప్లాయ్మెంట్ కల్పిస్తారా? మీ ప్రభుత్వం అంటే ఏంటో తమ్ముడు, మన ప్రభుత్వం రీసెంట్ ఓటర్, ఇప్పుడు ఫస్ట్ టైం ఓట్ 24లో. వెరీ గుడ్. ఎంపీ రామ్మోహన్ నాయుడు అండి. మేమందరం ఢిల్లీలో 3 వారాలు ఈ ప్రభుత్వం పైన యుద్ధం ప్రకటించి అక్కడ అందరినీ కలిసాం. సో రాము పాపం బాగా ఎప్పుడు శ్రీకాకుళం పార్లమెంట్ని ఎట్లా అభివృద్ధి చేయాలని ఆలోచిస్తూ ఉంటాడు, అదేవిధంగా అందరినీ కలుస్తూ ఉంటాడు. తమ్ముడు అడిగాడు, అసలు ఉద్యోగాలు కల్పించిన ట్రాక్ రికార్డ్ ఎవరిది? తెలుగుదేశం పార్టీ. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించాం. దాని తర్వాత రాష్ట్ర విభజన తర్వాత నవ్య ఆంధ్రప్రదేశ్లో కూడా 600,000 మందికి ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పించాం. డిఎస్సి ద్వారా ప్రభుత్వ నోటిఫికేషన్ ద్వారా 32,000 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కూడా తెలుగుదేశం ప్రభుత్వం కల్పించింది. 3 నెలలు ఓపిక పట్టింది. వచ్చేది మన ప్రభుత్వమే. ప్రైవేట్ ప్రభుత్వ స్వయం ఉపాధి ద్వారా 20,00,000 మందికి ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం. ఇంకో క్వశ్చన్ సార్, ఇప్పుడు నార్మల్గా వొకేషనల్ కోర్సెస్ జనరల్ కోర్సెస్ ఉన్నాయి సార్. వొకేషనల్ కోర్సెస్ అనేవి టెక్నికల్ కోర్సెస్. టెక్నికల్ కోర్సెస్లో సిజిఏ, సిఎస్సి, అగ్రికల్చర్, వెటనరీ, అలాగే సమ్ కోర్సెస్ అనేవి ఉన్నాయి సార్. కానీ ఎప్పుడు కూడా అగ్రికల్చర్ నోటిఫికేషన్ కానీ సిజిఏ నోటిఫికేషన్ కానీ ఈ 4 ఇయర్స్లో ఒక్కసారి కూడా ఒక నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. మన అధికారం వచ్చిన తర్వాత మీరు ఆ నోటిఫికేషన్ ఇస్తారా? ఈ ప్రభుత్వంలాగా జాబ్లెస్ క్యాలెండర్ కాదు, ఉద్యోగాలున్న క్యాలెండర్ ఇచ్చే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటా. 1. 2, ప్రభుత్వంలో ఉన్న పెండింగ్ పోస్టులన్నీ 5 సంవత్సరాల్లో ఒక పద్ధతి ప్రకారం భర్తీ చేసే బాధ్యత కూడా తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుంది. మీరందరూ అనుకోవచ్చు 5 సంవత్సరాలు ఎందుకని. ఇప్పుడున్న ప్రభుత్వం వల్ల దాదాపు 1,200,000,000,000 రూపాయలు అప్పు కాబోతుంది. 1,200,000 కోట్లు వడ్డీ కట్టేదానికి సంవత్సరానికి 1,00,000 కోట్ల రూపాయలు. 1,00,000 కోట్లు వడ్డీ. సో ఎకనామిక్ ఇంజిన్ అనేది ఆగిపోయింది ప్రభుత్వం వల్ల. అభివృద్ధి సంక్షేమం అనేది జోడెద్దుల బండి. అలాంటిది అభివృద్ధి లేకుండా కేవలం సంక్షేమమే చేస్తామంటే ఇప్పుడున్న ప్రమాదం. కరెంటు ఛార్జీలు పెరిగినాయి, చెత్త పన్ను పెరిగింది, ఇంటి పన్ను పెరిగింది, అన్ని ధరలు, ఆర్టీసీ ఛార్జీలు పెరిగినాయి. కరెంటు బిల్లు 9 సార్లు పెంచాడు స్వామి, బంపర్ ఆఫర్ ఇచ్చాడు, 9 సార్లు పెంచాడు కరెంటు బిల్లు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ అన్ని ధరలు పెరిగినాయి. అదే కానీ మనం అభివృద్ధి చేసి అభివృద్ధి వనరుల్ని సంక్షేమానికి ఖర్చు పెట్టుంటే కరెంటు ఛార్జీలు పెరిగే ప్రసక్తే ఉండేది కాదు, కరెంటు ఛార్జీలు పెరిగేది కాదు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాలు ఒక్కసారి కూడా కరెంటు ఛార్జీలు పెంచల, ఒక్కసారి చెత్త పన్ను పెంచల, ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా పెంచల. ఎందుకంటే అభివృద్ధి చేశాం, ఉద్యోగాలు వచ్చినాయి, దానివల్ల ఆ రాష్ట్రానికి ఆదాయం పెరిగింది, ఆ డబ్బులు మళ్ళీ మనం సంక్షేమానికి ఖర్చు పెట్టాం. సో 1,200,000 కోట్ల అప్పు నుంచి ఆంధ్ర రాష్ట్రాన్ని బయటికి తీసుకురావాలి. అందుకే మనం ఏ మంచి పని చేయాలన్నా కూడా వచ్చే 5 సంవత్సరాలు పడుతుంది.
మినిమం 5 ఇయర్స్. మీరు నమ్మరు, ఆనాడు సింగపూర్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చి అమరావతి మాస్టర్ ప్లాన్ చేపించారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళని చీపో మీరు అవసరం లేదన్నారు, వాళ్ళని పక్క రాష్ట్రాలు పట్టుకెళ్ళిపోయారు. సో ఏమైంది, మన క్రెడిబిలిటీ పోయింది. ఈరోజు ఈ భూమిపైన లోకేష్ శాశ్వతం కాదు, జగన్ శాశ్వతం కాదు, కానీ ఆంధ్ర రాష్ట్రం అనేది శాశ్వతం. ఒక్కసారి మన పరువు పోతే మళ్ళీ పెట్టుబడులు పెట్టేదానికి పరిశ్రమలు వస్తాయా? రావు. రెన్యూవబుల్ ఎనర్జీ పరిశ్రమలు పంపించేశారు. కియాని ఎంత ఇబ్బంది పెట్టారో మీరు అందరూ చూశారు. హెచ్ఎస్బిసి దశాబ్దాలుగా విశాఖపట్నంలో ఒక ఐటీ డెవలప్మెంట్ సెంటర్ నడిపిస్తుంటే వాళ్ళని పంపించేశారు. కాండియంట్ అన్న పరిశ్రమ నేను మిలినియం టవర్స్ తీసుకొస్తే వాళ్ళని పంపించేసి ఇప్పుడు అది తాత్కాలికమైన సచివాలయంగా వాడతారంట. దానివల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. అమర్ రాజా బ్యాటరీస్ గుడ్ పాయింట్. భారత్ ఆంధ్ర రాష్ట్రంలోనే హయ్యెస్ట్ ట్యాక్స్ పేయింగ్ కంపెనీ అమర్ రాజా బ్యాటరీ. ఈరోజు అమర్ రాజా బ్యాటరీని ఇబ్బంది పెట్టి పక్క రాష్ట్రానికి తరిమేశారు. వాళ్ళు ఇప్పుడు తెలంగాణలో పెట్టుబడి పెడుతున్నారు. దానివల్ల 20,000 మందికి ఉద్యోగాలు రాబోతున్నాయి. లూలు గ్రూప్ విశాఖపట్నంలో లూలు తీసుకొచ్చాం. దే ఆర్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ మాల్ డెవలపర్స్ ఇన్ ద వరల్డ్, దుబాయ్ బేస్డ్ కంపెనీ. వీళ్ళు పెట్టిన వేధింపుల వల్ల ఆంధ్ర రాష్ట్రం తప్ప భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో మేము పెట్టుబడి పెడతామని చెప్పారు. నష్టపోయేది ఎవరు? మనం. నష్టపోయేది ఎవరు? మన రాష్ట్రం. ఒక్కసారి పరువు పోతే, ఒక్కసారి క్రెడిబిలిటీ పోతే మళ్ళీ పరిశ్రమలు తీసుకొస్తాం చాలా కష్టం. కానీ ఆ క్రెడిబిలిటీని రిపేర్ చేయాలంటే అది కేవలం ఒక్క బ్రాండ్ వల్ల అవుతుంది. ఆ బ్రాండ్ పేరే చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు కూడా ఈ ప్రభుత్వం ఇంత ఇబ్బందులు పెట్టిన రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే కాదు, ఇతర దేశాల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగినాయంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు చేసిన మంచి పనులు. అందరూ అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి తప్పుడు పనులు చేయరని. అది ఆయనకున్న క్రెడిబిలిటీ. అందుకే మన ఆంధ్ర రాష్ట్ర బ్రాండ్ని మళ్ళీ రిపేర్ చేయాలంటే బాబు గారిని గెలిపించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఎవరమ్మా? నమస్తే అన్న. గో అహెడ్. నా పేరు సమ్రీన్, నేను ఒక మెడికల్ స్టూడెంట్ ని. నాది ఒక చిన్న ప్రశ్న ఉందన్న. ఇప్పుడు ఒక ఆడపిల్ల కాలేజ్ నుంచి గాని ఆఫీస్ నుంచి గాని ఇంటికి వెళ్తున్నప్పుడు గాని ఇంటి నుంచి మళ్ళీ ఆఫీస్ కు వస్తున్నప్పుడు గాని ఎన్నో రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు. లైక్ లైంగిక దాడులు గాని, యూత్ టీజింగ్ గాని. అంతవరకు ఎందుకన్నా ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, మీ ఇంట్లోనే మీరు మీ నాన్నగారు పాలిటిక్స్ లో ఉన్నారు. అది మీ వైఫ్ కి మీ మదర్ కి ఎటువంటి సంబంధం లేదు పాలిటిక్స్ కోసం. అలాంటిది మీ వైఫ్ మీద మీ మదర్ మీద ఈ గవర్నమెంట్ ఎన్నో రకాలైన కంప్లైంట్స్ గాని కేసెస్ గాని పెడుతుంది. అలాంటిది మీకే భద్రత లేనప్పుడు మాలాంటి సహజ ప్రజలకు ఎలా భద్రత ఉంటుందని అనుకుంటామన్నా మేము. మీ గవర్నమెంట్ వస్తే, ఈ గవర్నమెంట్ కనుక వస్తే మీరు ఎలాంటి భద్రత తీసుకోవాలనుకుంటున్నారు మా ఆడవాళ్ళ కోసం? గవర్నమెంట్ వస్తే కాదు తల్లి, 3 నెలల ఊపిరి పట్టు మన ప్రభుత్వం మళ్ళీ వస్తుంది. మంచి రోజులు రాబోతున్నాయి, నో డౌట్. అమ్మా, ఈ ప్రభుత్వంలో ఉన్న పాలకులు ఆలోచన ఏంటంటే, ఎవరిన గట్టిగా మాట్లాడినా ఈ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తే వాళ్ళని ఇబ్బంది పెట్టాలి. ఈరోజు ఒక ట్వీట్ పెట్టినా, ఒక పోస్ట్ పెట్టినా ఇమీడియట్ గా వాళ్ళపైన కేసులు పెడుతుంది ఈ ప్రభుత్వం. అంటే రాజ్యాంగం మనకి ఏ హక్కు అయితే కల్పించిందో అది లేకుండా చేస్తుంది ఈ ప్రభుత్వం. నిన్న కూడా పబ్లిక్ మీటింగ్ లో చెప్పా, బాబు గారిని అరెస్ట్ చేసిన తర్వాత మహిళా మంత్రులే రేపో మాపో భువనేశ్వరి గారి పైన, అంటే మా తల్లి భువనేశ్వరి గారి పైన, భార్య బ్రహ్మిణి పైన కేసులు పెడతాం, వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తాం అని చెప్పారు. కానీ వాళ్ళు భయపడ్డారా? లేదు, పోరాడారు, నమ్ముకున్న దానికోసం పోరాడారు. సో మీరు ఓపిక పట్టండి, 3 నెలల్లో వచ్చేది మన ప్రభుత్వమే. మహిళలకి ఎట్లా భద్రత కల్పించబోతుందో నేను స్పష్టంగా చెప్పాలనుకున్నా. ప్రధానంగా
థ్యాంక్ యూ అమ్మా. అందరు కింద పెట్టండి, కింద పెట్టండి. ప్రధానంగా ఏంటంటే కేజీ నుంచి పీజీ వరకు మన కరిక్యులం మొత్తం రీవ్యాంప్ చేయాలి. దాంట్లో ప్రత్యేకంగా మహిళల్ని గౌరవించాలనేది ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీగా కే నర్సరీ నుంచి చెప్పాలి. మహిళల్ని చూస్తే గౌరవించాలి అనేది నేర్పించాలి. అది చేయకుండా, అంటే నర్సరీ నుంచి అది చేయకుండా, అది నేర్పించకుండా వదిలేసుకుంటా వచ్చి ఇంజనీరింగో ఇంటర్లో నేను చెప్తానంటే అది అవ్వదు. ఫస్ట్ వీ విల్ రీవ్యాంప్ కరిక్యులం, అంటే సాఫ్ట్ స్కిల్స్ టెక్నికల్ స్కిల్స్ బలోపేతం చేస్తాం, నంబర్ వన్. రెండోది మళ్ళీ చెప్పా, బాబు గారు అంటే దొంగలకి రౌడీలకి ఫ్యాక్షన్లకి ఈవ్ టీసింగ్ చేసే వాళ్ళకి భయం. బాబు గారు ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒంగోలులో ఒక మహిళ పైన రేప్ జరిగింది. ఆనాడు ఎస్పీకి ఫోన్ చేసి ఒకటే మాట చెప్పారు, మీకు 24 గంటలు ఇస్తున్నా, ఆ వ్యక్తి ఎవరో ఎత్తికి నా ముందల, అంటే ముఖ్యమంత్రి ముందల నిలబెట్టండి అని. అది తెలుసుకున్న వ్యక్తి అది ఏం చేశాడు తెలుసా, 2 గంటల తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు, భయపడిపోయాడు. అంటే బాబు గారు అంటే తప్పు చేసే వాళ్ళు భయపడతారు. అంతెందుకు నేను తప్పు చేసిన నన్ను జైలుకు ఫస్ట్ పంపించే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆ క్రమశిక్షణతో నన్ను పెంచారు. అందుకే నేను సవాలు ఇసిరిన ఈ ప్రభుత్వానికి ఎన్నోసార్లు. నా పైన కూడా అనేక ఆరోపణలు చేశారు, నిరూపించండి, కేసులు పెడతాం కాదు. సో ఒక పక్కన ఎడ్యుకేషన్, ఇంకో పక్కన చట్టాలని బలోపేతంతో పాటు ఆటోమేటిక్గా బాబు గారు వస్తే ఇలాంటి 420లు అందరూ భయపడతారు. సో ఈ రెండింటి వల్లనే మళ్ళీ మహిళలకి రక్షణ అనేది ఉంటుంది. థ్యాంక్ యూ. ఒక్క నిమిషమ్మా, ఇస్తా 1 మినిట్ కూర్చోమ్మా, ఇస్తా ఇస్తానమ్మా, తమ్ముడు నీకు ఇస్తా, నీకు నెక్స్ట్ మీరే కూర్చొని కూర్చొని అమ్మా, కూర్చో నెక్స్ట్ మీకు ఇస్తా, చెప్పమ్మా. హలో లోకేష్ గారు, నా పేరు మంజుష, ఐఎమ్ ఏ డెంటల్ స్టూడెంట్. డెంటల్ యా. నా క్వశ్చన్ ఏంటంటే, యాజ్ పి ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ కానీ ఏరియా హాస్పిటల్స్ లో కానీ ప్రతి చోట ఒక మెడికల్ డాక్టర్ అనేది ఉంటారు. సో వాళ్ళకి ఏదైనా ట్రీట్మెంట్ వచ్చినా వాళ్ళక ట్రీట్మెంట్ చేస్తారు. అదే ప్రజలకి ఏదైనా డెంటల్ సమస్య వస్తే, లైక్ ఇక్కడ లోకల్ గా ఉన్న డెంటల్ హాస్పిటల్స్ కానీ ఇలా డెంటల్ కాలేజ్ కానీ వచ్చి ట్రీట్మెంట్ చేయించుకుంటారు. పిహెచ్సి సెంటర్స్ ఏరియా హాస్పిటల్స్ లో ఒక డెంటల్ పోస్టింగ్ అనేది మీరు క్రియేట్ చేస్తే మాకు ఒక జాబ్ ఆపర్చునిటీ ఉంటుంది, అండ్ అక్కడ ఉన్న ప్రజలకి టైం సేవింగ్ అండ్ మనీ సేవింగ్, ఫ్రీ ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది. సో మీ గవర్నమెంట్ వస్తే ఇది ఇంపల్ చేస్తారా అని అని చెప్పి. దట్ ఇస్ అ వెరీ గుడ్ క్వశ్చన్, మొదటిసారి నేను అడుగుతున్నారు ఈ ప్రశ్న. 210 రోజులు నడిచి ఎవరు అడగలేదు ఇది. యూఆర్ ద ఫస్ట్ పర్సన్ టు ఆస్క్ మీ. ఐ థింక్ ఇట్స్ అ వాలిడ్ పాయింట్. డెవలప్డ్ ఎకానమీస్ చూస్తే డెంటల్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు అక్కడ. ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ఎస్థెటిక్స్, ఇట్స్ అబౌట్ హెల్త్ కేర్. సో అది ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. ఐ టేక్ దిస్ యాజ్ అ సజెషన్. అంటే నేను ఇప్పుడు ఆఫ్ ద కఫ్ చెప్పి మళ్ళీ రేపు చేయకపోతే మీరే నన్ను నిలదీస్తారు. అట్లా కాకుండా ఐ డిస్కస్ ఇట్. పాదయాత్ర అయ్యే లోపల దీనిపైన స్పష్టమైన వైఖరి తెలుగుదేశం జనసేన పార్టీ వెల్లడిస్తుంది. థ్యాంక్ యూ. అన్నా నమస్తే అన్నా, నా పేరు వెంకటేష్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం కొమరగిరిపట్నం గ్రామం. అన్నా నేను ఒక నిరుద్యోగిని, 36 సంవత్సరాలు ఈరోజు నాకు. గత ప్రభుత్వ హయాంలో 2014లో గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి ఇచ్చింది డిఎస్సి. తర్వాత అదేవిధంగా ఆయన పరిపాలనా కాలం అయ్యే లోపల ఇంకో డిఎస్సి అయిన తర్వాత మాత్రమే సంపూర్ణంగా ఆ యొక్క పరిపాలన అయ్యింది. కానీ 2018 సెప్టెంబర్ 20న ఈనాటి ఈ ముఖ్యమంత్రి ప్రతి ఈ ఊరిలో కూడా నేను వస్తే మెగా డిఎస్సి అని నిరుద్యోగులను నయవంచన చేశాడు. ఆనాటి నుండి నేటి వరకు ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం ప్రతిరోజు మేము పోరాటం చేయనది లేదు. అన్నా గౌరవ మంత్రి గారు బొత్స సత్యనారాయణ గారు రోజుకొక మాట, పూటకొక స్టేట్మెంట్. ఎందుకంటున్నానంటే కడుపు మంటన్నా ఆక్రోశంతో అంటున్న మాటలు. ఈ మాటల వల్ల రేపును
న్యాయపరంగా నేను చిక్కులు ఎదుర్కొన్నా దానికి సిద్ధం పడే ఉన్నాను. మీరున్నారనే ధైర్యమే మాకు. ఈ మంత్రి గారు ప్రజావేదికల మీద మా ప్రభుత్వ హయాంలో 30,000 పోస్టులు 40,000 పోస్టులు అని చెప్పారు. 98 2008లో వచ్చిన సెలెక్ట్ అయిన పోస్టుల్ని మినిమం టైం స్కేల్ MTS వారికి ఎటువంటి ప్రభుత్వ వృత్తులు ఉండవు. వారిని కూడా ప్రత్యక్ష నియామకాల కింద చూపించారు ఈ ప్రభుత్వ పెద్దలు. అదేవిధంగా 2019లో ఈ యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖాళీ అయిపోయిన పోస్టులు ఏమైపోయాయి? మొన్నటిగా మొన్న శాసన మండలిలో గౌరవ ఎమ్మెల్సీలు అడిగినప్పుడు 718 పోస్టులు అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇస్తే మరనాడు నిరుద్యోగ యువత రోడ్లపైకి వచ్చి అనేక విధాలుగా ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తే కాదు అది అంకితేడా అని చెప్పి 8,000 అన్నారు. ఇదే ముఖ్యమంత్రి గారు గత ఎన్నికల సమయంలో మేము అధికారంలోకి రాగానే 23,000 పోస్టులు మెగా డిఎస్సీ వేస్తామని చెప్పిన వ్యక్తి ఈనాటికి ఎందుకు డిఎస్సీ గురించి 5 సంవత్సరాలలో ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు? మాట్లాడితే ఈ ప్రభుత్వ పెద్దలు ఎవరైతే ఉన్నారో సచివాలయ ఉద్యోగాలు 136,000 ఇచ్చామని చెబుతున్నారు. కానీ యువతలారా ఆలోచించండి, మీరు కామన్ డిగ్రీ చదివితే మీకు ఇంజనీరింగ్ పోస్ట్ ఇస్తారా? మీరు మెడిసిన్ చదివితే మీకు టీచర్ పోస్ట్ ఇస్తారా? అదే విధంగా ఈ సచివాలయ వ్యవస్థ అన్నా ఈ 11 రకాల పోస్టులు డిఫరెంట్ స్టడీస్, కానీ సాధారణ డిగ్రీ చదివిన ఒక సామాన్య బిఏ చదివిన మాకు ఇప్పుడు జరుగుతున్న ఈ సచివాలయం పోస్టులు కూడా అన్యాయాలే. డిఎస్సీ గురించి చంద్రబాబు నాయుడు గారు గతంలో చాలా హెల్ప్ చేశారన్న, రాబోయే ప్రజాప్రభుత్వంలో డిఎస్సీని మీరు అనేక సభలలో ప్రస్తావన చేశారు. అదేవిధంగా ఈ ప్రభుత్వ పెద్దలు రేపో మాపో ఎన్నికలు దగ్గర పడుతుంటే అన్నా 13, 16, 18, 20 యువత కాదు ఈనాడు ప్రజలందరూ మీ యొక్క యువగళం పాదయాత్ర ద్వారా చైతన్యవంతులయ్యారు. యువత ఆలోచన చేస్తోంది. ప్రభుత్వ పెద్దలారా ఆలోచించుకోండి, మీ ప్రభుత్వం ఇంకా రాబోయే రోజుల్లో యువతకు న్యాయం చేయరు. వచ్చేది ప్రజాప్రభుత్వం, అప్పుడు వస్తుందని మేము నమ్ముతున్నాం అన్నా. ఓకే సారీ, దీంతో పాటుగా నీకు చూపించద్దన్నారు కానీ చూపిస్తున్నాను. ఒకటే ఒకటి లాస్ట్ అన్నా, నవరత్నాలు అని చెప్పుకునే ఈ యొక్క ముఖ్యమంత్రి గారు నిరుద్యోగ రత్నాలు. ఎస్ఐ పోస్టులు ఏమైనా ఇచ్చారా? కానిస్టేబుల్ పోస్టులు రిక్రూట్ చేశారా? గ్రూప్ 2 పోస్టులు రిక్రూట్ చేశారా? మెగా డిఎస్సీ ఇచ్చారా? గ్రూప్ 3 నోటిఫికేషన్ ఇచ్చారా? ఎందుకు ఇవ్వలేదు? ఏఈ పోస్టులు ఇచ్చారా? ఏపీ ట్రాన్స్కో పోస్టులు ఏమయ్యాయి? ప్రభుత్వ రంగ సంస్థలలో ఉద్యోగాలు కల్పన లేదు. వీళ్ళు చూపించేదంతా కేవలం ఆ తాడేపల్లి నుండి నడిపించే పెద్దల యొక్క నాటకమే. ఏమైనా మాట్లాడితే నిరుద్యోగం మాట్లాడకూడదు. మా అధ్యక్షులు నిరుద్యోగ పోరాట సమితి తరపున సిద్ధిక్ గారు విశాఖపట్నంలో గౌరవ ఎమ్మెల్సీ చిరంజీవి గారి ఆధ్వర్యంలో గ్రూప్ 2 కోసం ధర్నా చేస్తానా, ఆయన విశాఖపట్నం 2 టౌన్ లో పర్మిషన్ తీసుకుని ధర్నా చేస్తే కడపలో కేసు పెట్టారన్న ఆయన మీద కడపలో. అమ్మానా నిరుద్యోగులుగా మా బాధ మీకు తెలుసు. దయచేసి లాస్ట్ పాయింట్, గౌరవ చంద్రబాబు నాయుడు గారు నిరుద్యోగ వృత్తి ఇచ్చారన్న, 2,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇచ్చారు. ఆ రోజుల్లో నిరుద్యోగ వృత్తితో పాటుగా ప్రభుత్వ పరీక్షల అన్నిటికీ ఒక్క ఫీజే పెట్టడన్న. మాట్లాడితే మొన్న జరిగిన అసిస్టెంట్ ప్రొఫెసర్ 2,000 రూపాయలు చెప్పిన 45,000 మంది దగ్గర ప్రభుత్వం అధికారికంగా వసూలు చేసిందన్న. అట్లాంటి హామీని మేము కోరుతున్నాం. జాబ్ క్యాలెండర్ గురించి మీరు గతంలో ప్రస్తావన చేశారు, నా యొక్క విషయాలని మీకు మనసు కలిస్తే క్షమించండి. థ్యాంక్ యూ అన్నా. మీరు ఒక పాయింట్ మర్చిపోయారు తమ్ముడు, ఒక పాయింట్ మర్చిపోయారు. 230,000 పెండింగ్ పోస్టులు భర్తీ చేస్తాడు. ఏమైంది అది? గోవింద, ప్రతి సంవత్సరం పోలీస్ పోస్టులు అంటే కానిస్టేబుల్ ఎస్ఐ పోస్టులు భర్తీ చేస్తారని ఏమైంది అది? గోవింద. గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 కూడా ఎక్కడ లేని పరిస్థితి. ఉపాధ్యాయులు అయితే చాలా దారుణమైన పరిస్థితి. ఈరోజు చూస్తే రేషనలైజేషన్ అన్న పేరుతో పాఠశాలలు అన్ని కలిపేసి అసలు పెండింగ్ పోస్టులే లేవు, ఖాళీ పోస్టులే లేవు అని ఈ ప్రభుత్వం శాసన మండలి సాక్షిగా సమాధానం ఇచ్చింది. ఆ రోజు నేను ఎమ్మెల్సీ, మేమందరం స్టన్ అయిపోయాం.
కరెంట్ కట్టు బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాలు ఏనాడైనా కరెంట్ కట్టు ఉండేదా? అలాంటిది ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చినా రోజుకు 2 గంటలు 3 గంటలు చేస్తున్నారు మినిమం. ఈ రోజు కూడా చూడండి కరెంట్ పోయింది. ఇది ప్రభుత్వం పరిస్థితి అన్న. మీరు అడిగినట్లు గతంలో ఎట్లయితే 5 సంవత్సరాలు 2 సార్లు చేశామో అట్లా కాకుండా ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ని విడుదల చేయాలి. పెండింగ్ పోస్టులన్నీ ఒక పద్ధతి ప్రకారం భర్తీ చేయాలనేది ఇప్పటికి మేము నిర్ణయం తీసుకున్నాం. ఏపీపీఎస్సీని బలోపేతం చేస్తాం. ఇప్పుడు యూపీఎస్సీ ఉంది. యూపీఎస్సీ వేకెన్సీస్ ఫిల్ చేయాలంటే ఎవడు పర్మిషన్ అవసరం, అది ఆటోమేటిక్గా నడుస్తూ ఉంటుంది. అలా ఏపీపీఎస్సీని కూడా బలోపేతం చేసి రాజకీయం ప్రమేయం లేకుండా ప్రభుత్వ పోస్టులన్నీ భర్తీ చేసే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. థ్యాంక్ యూ అన్న. వేరేకి అవకాశం ఇవ్వండి. హలో సార్, దగ్గర పెట్టుకొచ్చండి. హలో సార్, మై నేమ్ ఇస్ బి సాయి కళ్యాణి. ఐఆమ్ ఫ్రమ్ శతాబ్ది డిగ్రీ కాలేజ్ కొత్తపేట. సార్, డిగ్రీ సిలబస్ అనేది సంవత్సరం సంవత్సరానికి మారిపోతుంది సార్. దాని వల్ల స్టూడెంట్స్ చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలా కాకుండా ప్రతి సంవత్సరం ఒకే విధంగా సిలబస్ రావాలి. మీ ప్రభుత్వం వచ్చాక అలా చేయగలరా? అమ్మా ఒక విషయం చెల్లి, ఒక విషయం, కేజీ నుంచి పీజీ వరకు సిలబస్ మొత్తం రీవ్యాంప్ చేయాలనేది ఒక నిర్ణయం తీసుకున్నాం. వీ విల్ డూ ఇట్ వన్స్ ఇన్ 5 ఇయర్స్, అంటే 5 సంవత్సరాలకు ఒక్కసారి కంపల్సరీ సిలబస్ అనేది రీవ్యాంప్ చేయాలి. బలోపేతం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉన్నాయి. పక్క రాష్ట్రాలు చూస్తే 10th క్లాస్కే ప్రోగ్రామింగ్ నేర్పిస్తున్నారు. మళ్ళీ మనం కూడా ఇంప్రూవ్ అవ్వాలి కదా. ఎక్కడున్నో అక్కడుంటే కుదరదు. బట్ ఎస్, ప్రతి సంవత్సరం కాదు 5 సంవత్సరాలకు ఒక్కసారి సిలబస్ని రీవ్యాంప్ చేసి బలోపేతం చేసే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుంది. అడుగుతున్నారు సార్. మా ఆర్థిక సహాయం వలన మేము ఫీజు రియమెంట్స్ ఎంచుకుంటున్నాం, కానీ మా చదువు ప్రకారం మాకు ల్యాప్టాప్ కూడా కావాలి. మీ ప్రభుత్వం వచ్చాక 2 సదుపాయాలు ఉంటాయా? గుడ్ క్వశ్చన్. మొదటిదాని మీద సమాధానం చెప్పగలుగుతా, అది ఫీ రియంబర్స్మెంట్ 100కి 100%. మీకు సంబంధం లేకుండా కాలేజ్ చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ల్యాప్టాప్ విషయం అనేది ఎంత ఖర్చు అవుతుందో నాకు ఐడియా లేదు. నేను ఊకే హామీ ఇచ్చేసి వెళ్ళిపోవాలనుకోట్లా, ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలనుకుంటా. సో ఎంత అవుతుంది ఏంటని నేను కనుక్కుని దాని తర్వాత దానిపై నేను స్పందిస్తాను. థ్యాంక్ యూ. హలో లోకేష్ సార్, దిస్ ఇస్ జగదీష్. అన్నా ఫస్ట్ మీరు రాగానే గంజాయి క్యాపిటల్ అని చెప్పారు పాయింట్ ఫస్ట్ మీరు రాగానే. లైక్ దట్ రీసెంట్ గా ఈ ఇష్యూ చూసుకుంటే ఒంగోలు రిమ్స్ కాలేజ్ లో కూడా గంజాయి విషయంలో స్టూడెంట్స్ అనేవాళ్ళు మెడికల్ కాలేజ్ లో కొట్టుకున్నారు. ఇప్పుడు ఇప్పుడు ఈ రీసెంట్ 3-4 ఇయర్స్ నుంచి గంజాయి అనేది ఎక్కడ పడితే అక్కడ ఫ్రీగా అంటే లీగల్ అయిపోయినట్టు దొరుకుతుంది. లైక్ మెడికల్ కాలేజ్ లో మెడికల్ ఫీల్డ్ చదివే వాళ్ళు డాక్టర్స్ దేవులతో సమానం.
అలాంటిది ఆ డాక్టర్ ఫీల్డ్ చదివే వాళ్ళే గంజాయికి అడిక్ట్ అయిపోతే మనం ఈ సొసైటీకి ఎలాంటి మెసేజ్ ఇస్తాం? ఇంకా మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీని మీద ఎలాంటి యాక్షన్స్ తీసుకుంటారు? ఈరోజు గంజాయి ప్రతి వీధిలో వచ్చిందంటే దానికి కారణం ఈ ప్రభుత్వం. ఈ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు వాళ్ళే గంజాయి స్మగ్లర్స్ గా మారిపోయారు. తూర్పు గోదావరి జిల్లాకి చెందిన ఎమ్మెల్సీ అనంత బాబు, అతనే మొత్తం గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నాడు. గంజాయి మొత్తులో దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని అతి కిరాతకంగా కొట్టి చంపేస్తాం కూడా జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ ప్రాంతంలో అయితే గంజాయి పెంచుతున్నారో అక్కడ డ్రోన్స్ పంపించి తెలుసుకున్న తర్వాత స్పెషల్ పార్టీస్ పంపించి ఆనాడు గంజాయిని కూడా పెద్ద ఎత్తున డిస్ట్రాయ్ చేస్తాం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. ఈ ప్రభుత్వానికి ఎక్కువ రైతులు అంటే ఇష్టం లేదు, ఈ ప్రభుత్వానికి వరి రైతులు అంటే ఇష్టం లేదు, కానీ గంజాయి రైతులు అంటే చాలా ప్రేమ ఈ ప్రభుత్వానికి. నాకు డౌట్ వస్తుంది వాళ్ళకి మద్దతు ధర కూడా నేను ప్రకటించింది ఈ ప్రభుత్వాన్ని. అలా ఇక్కడనే కాదు, మన జిల్లాలోనే కాదు, మా సొంత జిల్లా చిత్తూరు జిల్లాలో చంద్రగిరి నియోజకవర్గంలో నేను పాదయాత్ర చేస్తున్నప్పుడు ఇట్లనే లంచ్ పాయింట్లో బ్రేక్ వచ్చింది. ఒక తల్లి మొత్తం మొహంతా కప్పుకుని వచ్చి నేను 1-on-1 కలవాలింది. ఆమెను కలిస్తే ఆమె బాధ చెప్పింది. ఆమెకి 3 కూతుర్లు, పెద్ద కూతుర్ని గంజాయికి అలవాటు చేసి శారీరకంగా వాడుకున్నారంట వైకాపా నాయకులు. చాలా బాధపడింది. ఆమె దగ్గర డబ్బులు లేవు, ఆమె ఒకటే అని అన్న, ఇప్పుడు గంజాయి నుంచి నేను బయటికి తీసుకురావాలంటే రీహాబిలిటేషన్ సెంటర్ పంపించాలా, మీరు నాకు ఒక దారి చూపించండి అని. అప్పుడు ఆమెని సీఎంసీకి ఆ కుటుంబాన్ని పంపిస్తాం జరిగింది. ఆమె ఒక మాట కూడా అనింది, ఈరోజు మీరు ఆదుకోపోతే మిగతా 2 కూతుర్లు పాడవకుండా పెద్ద కూతుర్ని చంపాల్సిన పరిస్థితి నాకు వస్తుందని. ఆ బాధ, ఆవేదన ఏంటో నేరుగా నేను చూశా. అంతేకాదు, ఈ పాదయాత్రలు నేను దాదాపు ఒక 20 గంటలు నిన్నా. మీరే అన్నారు నేను డాక్టర్గా చదవాలి, చదువుతున్న వాళ్ళు గంజాయికి బానిసలేరు. అలా కొంతమంది ఓవర్ డోస్ వల్ల కూడా చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఆ కుటుంబాల దగ్గర నుంచి ఇంతే చాలా బాధ వేస్తుంది. సో రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి డ్రగ్స్ పైన ఒక యుద్ధం మేము ప్రకటిస్తాం. ఎవరైతే పండిస్తున్నారో, ఎవరైతే సప్లై చేస్తున్నారో వాళ్ళందరినీ తరిమి తరిమి కొట్టి బొక్కలు వేసే బాధ్యత మేము తీసుకుంటాం. 420లకి స్మగ్లర్స్కి ఆంధ్ర రాష్ట్రానికి కేర్ ఆఫ్ అడ్రస్గా కాదు, తరిమి తరిమి కొడితే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. థ్యాంక్ యూ. హలో అన్నా, మైసెల్ఫ్ లోకేష్, ఐఎమ్ స్టడింగ్ ఫిజియోథెరపీ కిమ్స్ మెడికల్ కాలేజ్ అన్నా. అన్నా ఇప్పుడు నేను వచ్చేసి 3rd year చదువుతున్నాను. ఇప్పుడు నేను బయటకు వచ్చిన తర్వాత వర్క్ చేయాలంటే ఏ ప్రైవేట్ హాస్పిటల్లో చేయాల్సి వస్తుంది? మేము కూడా గవర్నమెంట్ సెక్టర్లో వర్క్ చేయాలనుకుంటున్నాం అన్నా. ఇప్పుడు ప్రతి మెడికల్ గవర్నమెంట్ లో ఎలా పెడుతున్నారో ఫిజియోథెరపీ కూడా ఒక మెడికల్ ఫిజియోథెరపీ గవర్నమెంట్ లో కూడా స్టార్ట్ చేయాలి. ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో ఫిజియోథెరపీ డిపార్ట్మెంట్ అనేది స్టార్ట్ చేయాలన్నా. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే, నేనైనా కాదు ఏ చదువుకున్న యూజీ స్టూడెంట్ అన్నా, పీజీ కానీ ఇంకా చదువుకోవాలనుకుంటే అబ్రాడ్ వెళ్ళాలనుకుంటారన్నా, మీ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు బాబు గారి గవర్నమెంట్ లో వారు మాకు ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేసేవారు. ఇప్పుడున్న గవర్నమెంట్ లో అది ఓన్లీ మేనిఫెస్టో లో కనిపిస్తుంది తప్ప ఆచరణ లేదు. మీ గవర్నమెంట్ వస్తే మాకేదంగా చూపిస్తారని తెలుసుకోవాలంటున్నా. ఫిజియోథెరపీ విలువ పాదయాత్ర ప్రారంభించిన తర్వాత నాకు అర్థమైంది. మా థెరపిస్ట్ లేకుండా ఇంత ప్రతిరోజు నడిచే పరిస్థితి ఉండేది కాదు. సో తప్పనిసరిగా డిపార్ట్మెంట్ గా గుర్తించి ప్రభుత్వంలో అవసరమైన పోస్టులు క్రియేట్ చేసే బాధ్యత మేము తీసుకుంటాం. అది 1. 2, విదేశీ విద్య. విదేశీ విద్య ఒక పవిత్రమైన ఆలోచనతో బాబు గారు తీసుకొచ్చారు. ఆ ఆలోచన ఏంటంటే, విదేశీ విద్య ద్వారా ఒక్కరిని మనం విదేశాలకు పంపిస్తే అతన్ని చూసి ఇంకో 10 వెళ్ళి చదువుకుంటారు. వాళ్ళు తిరిగి మన రాష్ట్రానికి రాకపోయినా, మన దేశానికి రాకపోయినా, కనీసం సమాజానికి ప్రయోజకులుగా మారుతారు. లేదు తిరిగి మళ్ళీ మనం భారతదేశానికి వస్తే మంచి జీతంతో ఉద్యోగాలు వస్తాయని. అందుకే వేలాది మంది ఆనాడు విదేశీ విద్య ద్వారా బాబు గారు ఇతర
దేశాలకి పంపించడం జరిగింది. మళ్ళీ ఆ కార్యక్రమాన్ని ఇన్స్పిరిట్ అమలు చేసే బాధ్యత మేము తీసుకుంటాం. థ్యాంక్ యూ. హలో సార్, చెప్పమ్మా, ఇస్తున్నా. హలో సార్, శివగీతగా శతాబ్ది డిగ్రీ కాలేజ్ కొత్తపేట కరస్పాండెంట్ సెక్రటరీ రెడ్డి సుబ్రహ్మణ్యం గారు, ఉచిత మహిళలకు ఉచిత బస్సు సదుపాయం కల్పిస్తానన్నారు సార్ మీరు, దానికి మేము చాలా హ్యాపీగా ఉన్నాము. స్టూడెంట్స్ ని దృష్టిలో పెట్టుకుని స్టూడెంట్స్ అందరికి బస్సు సదుపాయం కల్పించగలరా సార్ మీరు? మేము కాలేజీలకు వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతున్నాం సార్, చాలా దాటుకుని కాలేజీలకు అనేది వెళ్తున్నాం సార్, అవన్నీ మీరు దృష్టిలో పెట్టుకుని మాకు చూడగలరా సార్? అమ్మా, గతంలోనే చెప్పాను, ఇట్లనే యువత సమావేశం పెట్టుకున్నప్పుడు ఒక యువకుడు ఈ ఐడియా ఇచ్చాడు, ఆనాడే హామీ ఇచ్చానమ్మా. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యార్థులకి ఉచిత బస్ ప్రయాణం కల్పించే బాధ్యత మేము తీసుకుంటాము. థ్యాంక్ యూ. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉన్నప్పుడు విద్యార్థులకి సైకిళ్ళు అనేది కల్పించారు సార్, ఇప్పుడు అవన్నీ తీసేశారు సార్. మీరు కానీ సీఎం గా వస్తే మళ్ళా అవన్నీ విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని కల్పించగలరా సార్ మీరు? నేను కాదమ్మా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు. మహిళలకు బస్సు ఎక్కేటప్పుడు రక్షణ అనేది లేదు సార్, అది దృష్టిలో పెట్టుకుని బస్ టైమింగ్స్ అనేది మార్నింగ్ ఈవినింగ్ ఒకే టైమింగ్స్ లో అన్ని కాలేజీలకి పెట్టేలా చూడగలండి సార్. తప్పనిసరిగమ్మా. థ్యాంక్ యూ. ఇక్కడ అడిగారు, కుర్రోళ్ళందరూ గొడవ పెట్టారు, అక్కడ ఇవ్వండి మైక్ వెనకాల. రాకేష్ అక్కడ ఇవ్వండి. తమ్ముడు చెప్పమ్మా. హాయ్ అన్న, ఈ అమలాపురం జిల్లాలో ఒకప్పుడు ఎస్కేబిఆర్ కాలేజ్ గవర్నమెంట్ ఉండేదన్న, అది ఇప్పుడు ప్రైవేట్ గా మారిపోయిందన్న. మొత్తం ఇంటర్ లేదు, డిగ్రీ లేదు, పీజీ లేదు. ఈ కాలేజీలో, ఈ అమలాపురంలో అసలు గవర్నమెంట్ కాలేజ్ ఏ ఒకటి లేదన్న. ఎంతో మంది పేద విద్యార్థులు గవర్నమెంట్ కాలేజీలో చదువుకుందామని ఆశతో ఎస్కేబిఆర్ కాలేజ్కి వచ్చారన్న, ఇప్పుడు అది లేదన్న. ఆశలు చచ్చిపోయి అందరూ చదువులు మానేసి రోడ్డు మీద తిరుగుతున్నారండి, ఎక్కడ గవర్నమెంట్ కాలేజ్ ఉందా అని. ఇక్కడ ఇక్కడ మాకు ఎస్కేబిఆర్ కాలేజ్ ప్రైవేట్ అయిపోయిందన్న, గవర్నమెంట్ చేయాలి మాకు. మీ మన ప్రభుత్వంలో గవర్నమెంట్ అవుతుందని హామీ మీరు మాకు ఇవ్వాలన్న. నా పేరు పృథ్వీ అన్న. థ్యాంక్ యూ పృథ్వీ. ఇక్కడ ప్రధానంగా ఏంటంటే, ఈ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఎయిడెడ్ వ్యవస్థని నిర్వీర్యం చేశారు, ఎయిడెడ్ కాలేజెస్ లేకుండా చేశారు, దానివల్ల ఫీజు కూడా విపరీతంగా పెరిగిపోయినాయి. అదే ఎయిడెడ్ కాలేజీలు కూడా నడిపించే పరిస్థితిలో యజమానులు లేకుండా పోయింది. దానివల్ల మీలాంటి యువకులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇది ఒక్కసారి ప్రైవేట్కి జరిగితే ఉల్టా అనేది ఉండదు, కానీ జిల్లా యాజ్ ఎ యూనిట్గా తీసుకుని దామాషా ప్రకారం ఎక్కడైతే ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, ఇంజనీరింగ్ కళాశాలలు, అదే మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయాలో అది మేము ఏర్పాటు చేస్తామని ఈ సభాముఖంగా నేను మీకు ఇస్తున్న హామీ. గతంలో బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అనేక కాలేజీలు శాంక్షన్ చేశారు, మైనార్టీ మహిళలకి ప్రత్యేకంగా కాలేజీలు కూడా ఆనాడు ఏర్పాటు చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ ఆ వ్యవస్థ తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉన్నాయి, తప్పనిసరిగా అది చేస్తామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. థ్యాంక్ యూ. హాయ్ అన్న, నా పేరు సాయి మండల, కొత్తపల్లి నియోజకవర్గం. ఏదైనా సోషల్ మీడియా ద్వారా సమస్యను తెలియజేస్తే బుద్ధున్న ఎవడైనా కేసు పెడతాడా అని చెప్పిన సీఎం, అదే సీఎం అనుచరులు ఆ పేటీఎం బ్యాచ్ సీఎం కింద డిక్లేర్ చేయకుండానే జగన్మోహన్ రెడ్డిని ఫోన్లు చేసి బెదిరించడం. వారం రోజులు స్టేషన్లో పెట్టానన్న, నన్ను వారం రోజులు స్టేషన్లో పెట్టి నానా ఇబ్బందులకు గురి చేసి మొత్తం ఎలా పడదాలో చేశారన్నా. మీ ప్రభుత్వం వస్తే ఎలా ఉంటుందని యువత మీద, యువత అందరికీ ఎలా హామీ ఇస్తారని తెలియజేస్తుంది. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో అంబేద్కర్ గారు రాజ్యాంగం అమలవుట్లా, రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతుంది. వాళ్ళనుకునే రూలు, వాళ్ళనుకునే చట్టం. సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టినా, ఒక ట్వీట్ చేసినా, ఒక షేర్ చేసినా,
వాట్సాప్ లో ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా ఫార్వర్డ్ చేస్తే పోలీసులందరూ ఇంటికి వస్తారు. వాళ్ళు చేయాల్సింది ఏంటమ్మా, గంజాయి స్మగ్లర్స్ని పట్టుకుంటాం, దొంగల్ని పట్టుకుంటాం, ఫ్యాక్షనిస్ట్ని బొక్కలేస్తాం. ఆ పనులు మానేసి సోషల్ మీడియాలో ఎవడు పోస్ట్ పెట్టాడ్రా బాబని వాళ్ళ ఇంటికి వస్తున్నారు. అంతెందుకు మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కార్పొరేటర్గా ఒక తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నామినేషన్ వేస్తే అతని ఇంటికి సిఐడి అధికారులు వచ్చి వేధించారు. అంటే ఈ ప్రభుత్వం సమాజంలో భయం తీసుకొచ్చి మన పరిపాలించడానికి ప్రయత్నిస్తుంది. ధైర్యంగా ఉండు తమ్ముడు, 3 నెలలోపుకి బట్టి వచ్చేది మళ్ళీ మన ప్రభుత్వమే. మళ్ళీ ప్రజలకి స్వేచ్ఛ మాట్లాడి స్వేచ్ఛ అందించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని సభాముఖంగా హామీ ఇస్తాను. థ్యాంక్ యూ. ఇంకా తమ్ముడు మైక్ చెప్పమ్మా. అన్న నా పేరు రెడ్డి. అన్న పేరేంటమ్మా? రెడ్డి. రెడ్డి గారు చెప్పండి. అన్న నా పేరు, నేను ఎస్కేపీ చదివాను అన్న. అది గవర్నమెంట్ అనే నాకు తెలియదు. జాయిన్ అయిపోయి ఇది బాగాలేదన్న. ఫ్యాన్ లేదు, లైట్ లేదు, టాయిలెట్ బాగాలేదు, లేడీస్కేమో తాజులు పడలేనా, మేము బయట ఫోన్ చేసి వాళ్ళకేమో వాళ్ళకి ఉన్నాయన్నా. నాకు కొంచెం నీ దగ్గర ఒకసారి అన్న, నేను కాలేజ్ చదివాను, కాలేజ్ చదువుకున్నాను, తా నాకు నచ్చలేదని మా నాన్న అడిగాను అన్న. మా నాన్న అయితే వద్దు, అందులో జాయిన్ అయిపో, నేను ఫీజు కట్టి ఎన్ని అయింది అంటున్నారన్న. గవర్నమెంట్ అన్ని నాకు తెలియదు అన్న. ఆ తర్వాత చదువుకొని ఎన్సీసీ చేశాను అన్న. ఎన్సీసీలో చేస్తుంటే నాకు కాల్ పిక్కలు ఎత్తిన నాన్న అడిగాను అన్న, ఎందుకు చేయవు, ఎందుకు చేయమని పని తీసుకెళ్ళిపోయా, తీసుకెళ్ళిపోతే నాన్న పనికి రాలేదన్న, ఏదో చేసుకుంటానన్న అన్న. అన్న వద్దు, నాతో వచ్చే పని కానీ అన్న. నాకు ఏపోతున్న ఇంకా నాకు మా నాన్న తక్కువ పేమన్న, కానీ మా నాన్న మాట్లాడతానన్న, కానీ పనికి రాలేదన్న. మా డాడీ మేస్త్రన్న, నేను కానీ మేస్త్రి చేయదన్న. నేను ఏదో చేయాలనుకుంటే ఆర్మీ చేయాలనుకున్నాను, ఎన్సీసీలో ఆర్మీ చేయాలనుకున్నాను. కానీ నాకు ఆర్మీలో అదే ఆర్మీ అని నాకు ఎన్సీసీలో పని లేదంటున్నారు. కానీ నేను మామూలుగా ఆర్మీ వెళ్ళిపోవచ్చని గవర్నమెంట్. తర్వాత నేను కాలేజీకి వెళ్ళాను అన్న, చదువుకోవడం కాదన్నా, నాకు చదువు రాదు కానీ అన్న. మామూలుగా నేర్చుకోవడానికి తెలుగు ఉందన్న, తెలుగు నేర్చుకొని రాసుకుంటున్నాను. సారేమో సరి కూర్చోమన్నాను అన్న, కూర్చున్నాను. మళ్ళీ మా దారిని తిట్టారన్న మా సారు, మా దారిని తిట్టారు ఒక సారు. నాకు కోపం వచ్చిందన్న, నాకు స్కూల్ నచ్చలేదన్న, తిట్టి సార్ని తిట్టానన్న. తిట్టలేదంటే సార్ నాకు నచ్చలేదు సార్ కాలేజీలో, మీరు ఏమైనా మార్చుతాయంటే మారట్లేదన్న. ఫ్యాన్ లేదు, లేట్ లేదు, ఏం లేదన్న. కాదు నాకు తీజీ ఇచ్చేసారు సార్, ఎచ్చాం సార్ నాకు తీజీ ఇచ్చేసి బయట ఉన్నానన్న. అది చెప్పాడు కదా అన్న, ప్రైవేట్ అయిపోయినాను కదా అలా అన్న. నాకు బాగా చదువుకుంటావా అన్న? చదువు రాదు కాదన్న, మామూలుగా అయితే చదువుకుంటావా? నేను చదివిస్తా, చదువుకుంటావా? చదివిస్తాను. నేను ఇప్పుడు పోస్తున్నాడన్న, అమ్మకి నా పిల్లలకి పోస్తున్నాడన్న. నువ్వు చదువుకుంటావు కదా, నేను చదివిస్తాను, బాగా చదవాలి. ఓకే, అదే విధంగా ప్రభుత్వ కాలేజీలో కనీసమైన మౌలిక సదుపాయాలు కల్పించాలి. దానికి ఆనాడు దాదాపు 3,000 కోట్ల రూపాయలు తెలుగుదేశం ప్రభుత్వం ఖర్చు పెట్టింది, కానీ సరిపోదు. ఇంకా చేయాల్సిన అవసరం ఉంది. బేసిక్ ఎమ్యూనిటీస్, డెస్క్, ఫ్యాన్, టాయిలెట్స్. సరైన టాయిలెట్స్ లేకుండా చాలామంది మహిళలు కూడా చదవట్లేదు, డ్రాప్అవుట్స్ దానివల్లే వస్తున్నాయి. సో ఆ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం. ఓకే తమ్ముడు, థ్యాంక్ యూ అమ్మా. ఇంకేమన్నా మాడుతున్నారు ఇక్కడ లేడీస్? అక్కడేమ్మా, అక్కడక్కడ మైసెల్ఫ్ మహాలక్ష్మి సార్ ఫ్రమ్ మొమ్మిడివరం మండల్ తారా జూనియర్ కాలేజ్ అండ్ తారా డిగ్రీ కాలేజ్ సార్. ఫస్ట్ ఏంటంటే మీరు ఫీజు రీఎంబర్స్మెంట్ చూస్తానని చెప్పారు కదా సార్, ఇప్పుడు ఏమవుతుందంటే మనీ అనేది జాయింట్ అకౌంట్ అని చెప్పి కొత్తగా వచ్చింది సార్.
మనీ అనేది మదర్ అకౌంట్ లో పడితే ఏంటి, ఇప్పుడు ఈ అకౌంట్ అంటే దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి సార్ అసలు? నెక్స్ట్ ఇంకొకటి వచ్చి ఏంటంటే మీరు వచ్చాక నెక్స్ట్ ఏంటంటే సార్ మీ ప్రభుత్వం వచ్చాక ఓన్లీ కాలేజీకి మాత్రమే సంబంధం ఉండేలా చూడండి సార్. ఎందుకంటే క్యాస్ట్ వైజ్ అనేది తీస్తున్నారు సార్. ఈ జాయింట్ అకౌంట్ అనేది ఒక క్యాస్ట్ కొంది ఇంకో క్యాస్ట్ లేదు సార్. ఎవరికైనా పనులు ఉంటాయి సార్, ఎంతమంది పేరెంట్స్ అని జాయింట్ అకౌంట్ కోసం వెళ్తున్నారు సార్. అంతేకాదు సార్, ఇంకొకటి వచ్చేసి ఏంటంటే జాబ్ లో కూడా అంతే సార్, క్యాస్ట్ వైజ్ ఇస్తున్నారు సార్. అంటే మన ప్రభుత్వం వచ్చాక అలా క్యాస్ట్ వైజ్ కాకుండా అందరినీ ఈక్వల్ గా చూస్తే అంటే కొంచెం హ్యాపీగా ఉంటారు సార్ అందరూని. నేను ఇప్పుడే చాలా స్పష్టంగా చెప్పా, తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన వెంటనే పాత స్కూల్ ఫీ రీయింబర్స్మెంట్ విధానం మేము అమలు చేస్తాం, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఈ జాయింట్ అకౌంట్లు ఎందుకు పెట్టారో అది మీరు ఈ ప్రభుత్వాన్ని అడగాలి. ముఖ్యమంత్రికి ఒక చెడ్డ అలవాటు ఉంది తల్లి, వాళ్ళ ఎమ్మెల్యేలు మంత్రులే చెప్తాడు, రాత్రి ఆత్మలతో మాట్లాడంట. సో రాత్రి ఒక ఆత్మతో మాట్లాడి పొద్దున ఒక నిర్ణయం తీసుకుంటాడు. హెల్త్ యూనివర్సిటీ పేరు ఎలా మార్చారు మనందరం చూసాం. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అని ఉంటే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అని పెట్టి నామకరణం చేసింది రాజశేఖర్ రెడ్డి గారు. కానీ వాళ్ళ అబ్బాయి ఈరోజు ఒక ఆత్మతో రాత్రి మాట్లాడుకుని పొద్దున్న లేచి ఇమ్మీడియట్గా అది వైఎస్ఆర్ అని మార్చేశారు. దీనివల్ల గ్రాడ్యుయేట్ అయిన విద్యార్థులు డాక్టర్లందరూ ఇబ్బంది పడే పరిస్థితి ఈరోజు వచ్చింది. ఈ అనాలోచిత వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. అసలు ఈ జాయింట్ అకౌంట్లు ఎందుకు పెట్టారు నాకైతే తెలియదు. నంబర్ వన్. నంబర్ టూ, మీరు రూల్ ఆఫ్ రిజర్వేషన్, రైట్ ఆఫ్ రిజర్వేషన్ గురించి మాట్లాడారు. ఇది కొన్ని వర్గాలకి రాజ్యాంగం కల్పించే హక్కు. ఇది ఎందుకు కల్పించారంటే బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చిన పిల్లలకి మెరుగైన సదుపాయాలు ఉండదు, చదువుకునేదానికి అవకాశాలు ఉండదని ఆనాడు అంబేద్కర్ గారు ఇది పెట్టారు. మన ప్రభుత్వం ఎకనామికలీ బ్యాక్వర్డ్ అంటే ఓసీస్లో నిరుపేద కుటుంబాలకి వాళ్ళ పిల్లలకి ప్రత్యేకంగా రైట్ ఆఫ్ రిజర్వేషన్ ఆనాడు తీసుకొచ్చారు. కానీ ఈ ప్రభుత్వం అది అమలు చేయనీయకుండా తిరిగింది. సో రేపు అధికారులకు వచ్చిన తర్వాత రైట్ ఆఫ్ రిజర్వేషన్ అది ఎట్టుగో ఉంటుంది, అది రాజ్యాంగం కల్పించే హక్కు. కానీ నిరుపేద వాళ్ళు ఏ కులానికి చెందిన వాళ్ళైనా వాళ్ళకి రిజర్వేషన్ కల్పించే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుంది. ఓకేనమ్మా, చెప్పమ్మా ఏం పడుతుంది? మనం ఇక్కడ చదువుకుని హైదరాబాద్ సైడ్ జాబ్స్ చేయడానికి వెళ్తున్నారు సార్. మనం ఇక్కడ ఇంత ఎలా చదువుకుని మన కంట్రీని మనం డెవలప్ చేసుకోవాలి కదా సార్. కాబట్టి మీరు వచ్చాక మనం మన ఇండియాలో మనమే జాబ్స్ చేసుకునేలా ఉండాలి కదా సార్. 100% ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో చదివిన విద్యార్థులందరూ ఒక పక్కన హైదరాబాద్, ఇంకో పక్కన బెంగళూరు, ఇంకో పక్కన చెన్నై, అంతెందుకు భువనేశ్వర్, ఇతర రాష్ట్రాలు కూడా వెళ్ళే పరిస్థితి వచ్చింది. దీనికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన బాధ్యత ఉంది. ఇది అవ్వాలంటే ముందలగా మనకి రాజధాని రావాలి, మళ్ళీ ఆగిపోయిన అమరావతి పనులు మనం ప్రారంభించుకోవాలి. అది నంబర్ వన్. నంబర్ టూ, ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అభివృద్ధి వికేంద్రీకరణకి శ్రీకారం చుట్టారో ఆ మాస్టర్ ప్లాన్కి ఇప్పుడు కూడా కట్టుబడి ఉన్నాం. ఆయా జిల్లాకి కావాల్సిన పరిశ్రమలన్నీ తీసుకొచ్చి ఆ జిల్లాకి చెందిన యువతి యువకులకి అదే జిల్లాలో ఉద్యోగాలు కూడా కల్పించే లక్ష్యంతో తెలుగుదేశం జనసేన పార్టీ ప్రభుత్వాలు పనిచేస్తాయని సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా. కానీ ఇది కేవలం ఒక 5 సంవత్సరాలు అవదు, కనీసం 10 సంవత్సరాలు పడుతుంది. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ ప్రభుత్వం రాష్ట్రాన్ని అంత నాశనం చేసింది, ఈ ప్రభుత్వం మన బ్రాండ్ని అంత డిస్ట్రాయ్ చేసింది. అందుకే వచ్చే ఎన్నికలే కాదు ఆ పై ఎన్నికల్లో కూడా ఈ 2 పార్టీల ప్రభుత్వానికి మీరు మద్దతు తెలిపి పెద్ద ఎత్తున గెలిపించాలని ఈ సభాముఖంగా కోరుతున్నా. థ్యాంక్ యూ. చెప్పమ్మా. ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా సార్, మన కంట్రీలో మనం గవర్నమెంట్ హాస్పిటల్ అని ఇంప్లిమెంట్ చేసుకుంటే ప్రైవేట్ సైడ్కి వెళ్ళక్కర్లేదు సార్. ఎందుకంటే చాలా మంది పేదలు కరెక్ట్ అనేది లేకపోవడం వల్ల ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తున్నారు సార్. అదే గవర్నమెంట్ హాస్పిటల్స్ అనేవి ఇంప్లిమెంట్ చేస్తే పేదవాళ్ళందరూ కూడా
పనికి వెళ్ళి మంచిగా ఉంటారు కదా సార్, సో అలాంటి మీరు వచ్చాక గవర్నమెంట్ హాస్పిటల్స్ అనేవి ఇంప్లిమెంట్ చేయాలి సార్. ప్రభుత్వ హాస్పిటల్స్ ఉన్నాయి, ప్రభుత్వ హాస్పిటల్స్ లో మౌలిక సదుపాయాలు లేవు. బాబు గారు ఉన్నప్పుడు క్యాన్సర్ ఫెసిలిటీ తీసుకొచ్చారు, బేసిక్ హౌస్ కీపింగ్ ఇంప్రూవ్ చేశారు. మీరు చూస్తే ఆనాటి హెల్త్ మినిస్టర్ కామినేని శ్రీనివాస్ గారు, ఆయనకేదో ఆపరేషన్ ఉందంటే ప్రభుత్వ హాస్పిటల్లోనే ఆయన చేపించుకున్నారు. కానీ ఈరోజు హెల్త్ మినిస్టర్ కానీ ఇబ్బంది ఉందంటే పరిగెత్తుకుంటే హైదరాబాద్కి వెళ్ళి కార్పొరేట్ ఆసుపత్రిలో చేపించుకునే పరిస్థితి. అంటే మన రాష్ట్రంలో కనీసమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదనేది ఈ ప్రభుత్వం కూడా ఒప్పుకుంటుంది. తప్పనిసరిగా ప్రభుత్వ ప్రైవేట్ పిహెచ్సి ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ దగ్గర నుంచి ప్రభుత్వ ఆసుపత్రి వరకు మొత్తం ఈ వ్యవస్థని బలోపేతం చేసే బాధ్యత మేము తీసుకుంటాం, మెరుగైన సదుపాయాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం. మీరు 5 ఇయర్స్ అవుతుందని చెప్పారు కదా సార్, 10 సంవత్సరాలు పడుతుందన్న తల్లి, మీరు 5 ఇయర్స్ లో ఇవన్నీ ఇంప్లిమెంట్ చేస్తే నెక్స్ట్ 15 ఇయర్స్ అయినా సార్ ఎన్ని ఇయర్స్ అయినా మీ పార్టీ వస్తుంది సార్. మన పార్టీ అమ్మా, సారీ సార్, మన పార్టీ వస్తుంది సార్. నన్ను ఎవరు వెళ్ళరు, అన్నన్న అంటారు బాబన్న అంటారు నన్ను. ఓకే సారీ సార్ అన్నయ్య, మళ్ళీ సారీ సార్ అన్నయ్య అంటే ఎట్లా చెల్లి అన్నయ్య. థ్యాంక్ యూ అమ్మా, వెరీ కైండ్ ఆఫ్ అమ్మా. ఇప్పుడు ఇంకా ఎన్నాళ్ళని మనం పక్క రాష్ట్రాలు పక్క దేశాలు చూసి అసూయపడతాం. ఈరోజు అందరం చైనా గురించి మాట్లాడుకుంటాం, ఎందుకు ఎందుకు మనం మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మన రాయలసీమ గురించి మాట్లాడుకోలేం, ఎందుకు ఐటీ హబ్గా విశాఖపట్నం గురించి మాట్లాడుకోలేం, ఎందుకు ఒక ఆక్వా హబ్గా డిఫెన్స్ హబ్గా ఉభయ గోదావరి జిల్లా గురించి మాట్లాడుకోలేం. ఇది రావాలంటే సరైన ప్రభుత్వం మళ్ళీ మీరు గెలిపించాలి, సరైన పాలకులను తీసుకురావాలి. మీరు ఇతర దేశాలు చూడండి, ఇతర రాష్ట్రాలు చూడండి, ఒక్క ముఖ్యమంత్రి వల్ల ఒక్క ప్రధానమంత్రి వల్ల ఆ దేశాల్లో చాలా మార్పులు వచ్చినాయి. సింగపూర్ ఒకప్పుడు ఏంటండి మత్స్యకార గ్రామం, అలాంటిది ఈరోజు ఆ స్థాయికి వచ్చిందంటే దానికి కారణం ఒకే ఒక వ్యక్తి, ఆయన పేరు లీ క్వాన్ యూ. మలేషియా ఒక వ్యక్తి మహతీర్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఐటీ ఈ స్థాయికి వచ్చిందంటే ఒకే ఒక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆనాడు గోల్డెన్ క్వాడ్రిలేటరల్, ఆనాడు టెలికాం డీరెగ్యులేషన్, ఆనాడు ప్రైవేట్ సెక్టర్లో పవర్ ప్లాంట్స్ తీసుకొచ్చిన ఏకైక వ్యక్తి వాజ్పేయి గారు. ఇట్లా కొంతమంది వ్యక్తుల వల్ల ఈరోజు చూడండి రాష్ట్రాలు దేశాలు ఏ స్థాయికి వెళ్ళినాయి. అందుకే మీరందరూ ఫస్ట్ టైం ఓటర్స్ కాబోతున్నారు, మీరు ఆలోచించి మీ భవిష్యత్తుకి రాష్ట్ర భవిష్యత్తుకి ఎవరు సరైన వాళ్ళని ఆలోచించి వచ్చే ఎన్నికల్లో ఓటేయాలని ఈ సభాముఖంగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. సంక్షేమం అవసరం కాదని నేను అనట్లా, కానీ సంక్షేమం అభివృద్ధి రెండు తెలుగుదేశం పార్టీ సైకిల్కి చక్రాలు, రెండు చక్రాలు. అభివృద్ధి అనేది సంక్షేమం నడిపించాలి. కేవలం సంక్షేమం బాటలో రాష్ట్రం వెళ్ళిపోతే అప్పుల పాలైపోతాం. పాలకులు ఈరోజు ఉండొచ్చు, రేపు ఉండకపోవచ్చు, కానీ ఆ అప్పు కట్టే బాధ్యత ఇక్కడున్న మనందరిపైన పడుతుంది. ఎలా పడుతుంది? కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచారు, అలా చెత్త పన్ను పెంచారు, ఇంటి పన్ను పెంచారు. మీరు ఇంటికి వెళ్ళినది అంద మీ తల్లిదండ్రులను అడగండి 2019 ముందల కరెంటు బిల్ ఎంత ఇప్పుడెంత, 2019 ముందల ఇంటి పన్ను ఎంత ఇప్పుడెంత, 2019 ముందల గ్యాస్ ధర ఎంత ఇప్పుడెంత, 2019 ముందల పెట్రోల్ డీజిల్ ధర ఎంత ఇప్పుడెంత. ఈ ఈ స్థాయికి పెరిగిందంటే దానికి కారణం ఈ ప్రభుత్వం చేసే అప్పు. ఆ అప్పు తీర్చలేక ప్రజలపైన భారం వేస్తున్నారు. అందుకే నేను చెప్తా ఉంటా ప్రతి మీటింగ్లో, ఈ ముఖ్యమంత్రికి 2 బటన్లు ఉన్నాయమ్మా, ఒకటి బులుగు బటన్, ఒకటి ఎర్ర బటన్. టేబుల్ పైన మీ అందరు కంపెనీది బ్లూ బటన్, నొక్కుతాడు అకౌంట్లో 10 రూపాయలు పడుతుంది. కానీ అదే క్షణంలో టేబుల్ కింద ఎర్ర బటన్ నొక్కుతాడు తల్లి, 100 రూపాయలు ఉష్యని పోతుంది. గ్యాస్ ధర పెంచిపోతుంది తల్లి, పెట్రోల్ డీజిల్ ధర పెంచిపోతుంది, కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచి ఆ 100 రూపాయలు ఈ ప్రభుత్వం గుంజేసుకుంటుంది. దయచేసి ఇది గుర్తుపెట్టుకుని మన భవిష్యత్తుకి రాష్ట్ర భవిష్యత్తుకి
ఎవరైతే సరైన పాలకులని ఒక్కసారి ఆలోచించి వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని ఈ సభాముఖంగా మిమ్మల్ని అందరూ కోరుకుంటూ నాకింత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి నేను సెలవు తీసుకుంటున్నాను. అందరు దయచేసి కూర్చోండి ఒక్క నిమిషం.